హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య స్మార్ట్ హోమ్. అందరూ బాగున్నారు కదండి? మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అసలు మర్చిపోద్దు. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక ఇవాళ మన గార్డెనింగ్ బ్లాగ్కి సంబంధించి ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. వంగ మొక్కలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉండే కదా, ఎక్కువ తెగులు వస్తుంటాయి. అండ్ అలానే మిల్లీబర్గ్స్, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాయలు పుచ్చు రావటం, చేదు రావటం, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం వంకాయ మొక్కల్లో ఎక్కువగా. సో వాటన్నిటిని మనం ఎలా పరిష్కరించుకోవాలి అవన్నీ కూడా ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు, మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో ముందు ముందు అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అయిపోకుండా చూసేయచ్చు. ఇక ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలండి, నా వాయిస్కి దీనికి ఇక్కడ సింక్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను యాక్చువల్గా అక్కడే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి పైన టెర్రస్ పైన నేను ఈ వీడియో షూట్ చేశాను. బట్ చాలా నాయిస్ వచ్చేసింది బయట నుంచి, చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఆ వాయిస్ హైడ్ చేసేసి ఇప్పుడు నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మీకు లిప్ మూమెంట్ ఇది అయితే క్యాచ్ చేయొద్దు, కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే వస్తుంది. మనకి ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇద్దామని చెప్పేసి నేను ఇది షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి వంగ మొక్కలు ఎంత హెల్దీగా ఉన్నాయో, ప్రతి పూసిన ప్రతి పువ్వు కూడా కాయగా అయిపోతుంది. చాలా ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పూత దాకా వస్తుంది కానీ అక్క కాయలు రావట్లేదు, అవి రాలిపోతుంది పూత రూపంలోనే అని అడుగుతున్నారు కదా. సో మనం ఫస్ట్ విత్తనాలు వేసుకునే దగ్గర నుంచి అయితే విత్తనాలని నారు రూపంలో వేసుకోవాలండి. నారులు పోసుకొని తర్వాత వాటిని తీసుకొని మనం మళ్ళీ పాటింగ్ చేసుకోవాలి. బట్ మేమేంటంటే ఆల్రెడీ నర్సరీ మేళాకి వెళ్ళాం కదా, లాస్ట్ వీడియోలో ఇంతకుముందు నేను పోస్ట్ చేశాను. సో ఆ నర్సరీ మేళా నుంచి ఈ మొక్కలు తెచ్చుకున్నాను నేను, వాటిని మనం ఈ గ్రో బ్యాగ్స్లో పాటింగ్ చేశాము. ఆ వీడియో కూడా మీకు నేను షేర్ చేశానండి. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక మిస్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ లింక్, ఒకసారి చూడండి. చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మేము ఎలా పాటింగ్ చేసామనేది. వీటిని అయితే ఇప్పుడు నేను మెయిన్గా మనము పాటింగ్ దగ్గరికి వద్దాము. పాటింగ్ చేసేటప్పుడు ఎంత పెద్ద బ్యాగ్స్ తీసుకోవాలి? మీరు కుండీల్లో పాటింగ్ చేయొచ్చు, నేలలో వేసుకోవచ్చు, లేకపోతే మనకి ఏది అవకాశం లేకపోతే ఇలా టెర్రస్ గార్డెన్ మీద గ్రో బ్యాగ్స్లో కూడా వేసుకోవచ్చు. లో బడ్జెట్లో కావాలి అంటే మేమైతే 18x12 గ్రో బ్యాగ్స్ తీసుకున్నామండి. కొద్దిగా పెద్దగా ఉందంటే కనుక చెట్టు బాగా బలంగా పెరుగుతుంది, మనకి కూడా ఫ్రూటింగ్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. సో మేమైతే 18x12 గ్రో బ్యాగ్స్ తీసుకున్నాము. దీంట్లోకి ఇక పాటింగ్ మిక్స్ అయితే మనం యూనివర్సల్ సాయిల్ మిక్స్ ఉంటుంది కదా, సాయిల్ అండ్ అలానే వేపపిండి, కంపోస్టు, ఇంకా వచ్చేసి కోకోపేట్, ఇవన్నీ కూడా 1:1 రేషియోలో మిక్స్ చేసుకొని మనం యూనివర్సల్ సాయిల్ మిక్స్ ఎలా రెడీ చేసుకుంటామో ఆ యూనివర్సల్ సాయిల్ మిక్స్ మిక్చర్ కూడా నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి మన గార్డెనింగ్ ప్లేలిస్ట్ చెక్ చేశారంటే ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో యూనివర్సల్ సాయిల్ మిక్స్ రెడీ చేసేసుకొని దాంట్లో మనం ఈ వంగనారు తీసుకొచ్చుకున్న వంగనారుని వేసాము. వేసినప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి దీన్ని. ప్రతిరోజు మనం వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదు, అలానే తక్కువగా వాటర్ ఇవ్వకూడదు. ఎంతైతే సమపాలల్లో ఉండాలో అంత హెల్దీగా ఉండటం కోసం ఎంత వాటర్ అయితే అవసరమో అంతే ఇవ్వాలా. నారు వేసినమ్మటే మనం చెట్టుకు అందించే పోషకాల గురించి మాట్లాడుకుందామండి. ఈ పోషకాలు అనేవి ఎప్పుడు ఎక్కడ మనకు పూత రాకముందు వరకు ఫెర్టిలైజర్స్ అనేవి అప్లై చేయాలి మొక్కకి. వన్స్ పూత వచ్చేసి కాయ మొదలవుతున్నప్పుడు ఎక్కువ బలం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అయితే అసలు అప్లై చేయకూడదు. సో ఇప్పుడు మనం పూత దాకా వెళ్ళడానికి ముందుగా మొక్క నాటిన కాడి నుంచి పూత పట్టే వరకు ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి బలం కోసం అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. మేమైతే దీనికి ఎప్పుడు కూడాను వీక్లీ వన్స్ ఎగ్ ఆయిల్ అప్లై చేస్తామండి. వీక్లీ వన్స్ ఎగ్ ఆయిల్ అండ్ అలానే కొద్దిగా మజ్జిగ, పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా, ఈ పుల్లటి మజ్జిగ అప్లై చేయడం వల్ల కూడా చెట్టు చాలా హెల్దీగా పెరుగుతుంది, ఆకు ముడత ఇటువంటి సమస్యలు ఉండవు, ఇంకా పురుగు చీమ పుట్ర ఇవన్నీ కూడా నశిస్తాయి అన్నమాట. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే చిన్న వేరు ఉంటుంది కాబట్టి ఎక్కువగా చీమలు చేరాయంటే ఆ చెట్టుని పాడు చేసేస్తాయి. సో అలా ఏమి పాడవకుండా ఉండాలంటే కంపల్సరీగా వారానికి ఒక ఫెర్టిలైజర్ అయితే మొక్కకు మనం అందించాలి. అది ఒకరోజు ఎగ్ ఆయిల్, ఒకరోజు వచ్చేసి మన పుల్లటి మజ్జిగ అండ్ అలానే వన్స్ చెట్టు అనేది ఒక 30-45 డేస్ వచ్చేసరికి కొద్దిగా పూత రావటం అయితే మొదలవుతుందండి చెట్టుకి. అలా పూత పడిన వెంటనే దీనికి మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాం కదా బనానా ఫెర్టిలైజర్స్ అని చెప్పేసి, ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ బనానా ఫెర్టిలైజర్ గురించి
చాలా హెల్దీగా ఉపయోగపడుతుంది. ఉట్టి వంగ మొక్కకే కాదండి, అన్ని రకాల మొక్కలకు కూడా. పూత నుంచి బాగా కాయ రావాలి అనుకుంటే హెల్దీగా పెరగడం కోసం ఈ బనానా ఫెర్టిలైజర్స్ అనేది కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. సో దాన్ని ఇద్దాము. అలా ఇవ్వటం వల్ల చూసారు కదా మొక్క ఎంత హెల్దీగా పెరిగిందో. ఒక్క మిల్లీ బగ్స్ కూడా ఏమీ లేవు. ఈ మిల్లీ బగ్స్ అనేవి మనం స్టార్టింగ్లోనే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి. స్టార్టింగ్ అనే కన్నా డైలీ కూడా చెక్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే వాటరింగ్ ఇవ్వడానికి వస్తూ ఉంటాం కదా మొక్కకి, సో ఆ వాటరింగ్ ఇచ్చేటప్పుడు ప్రతి ఆకు కూడాను చెక్ చేసుకోవాలి. ఒక్క ఆకు ఉంది కదా అని చెప్పేసి వదిలేసి పక్కకి వెళ్ళిపోకూడదు. వాటి పక్కనే ఉన్న చెట్లకు కూడా రావచ్చు ఈ చెట్టుకు లేకపోయినా. సో అన్ని చెట్లు కూడాను ఓపిక్గా మనకు మంచి హెల్దీగా పెరిగే చెట్లు ఉండాలి అనుకుంటే మాత్రం ప్రతి ఆకుకు కూడాను ఇట్లా బ్యాక్ సైడ్ కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్లా కొద్దిగా ఒక ఆకు పాడైపోయినా సరే దాన్ని అలానే చెట్టు గుంజకుండా, పండిపోయినా ఎండిపోయిన ఆకులు, కొద్దిగా పురుగున్న ఆకులు మనం చేత్తో నలిపేస్తే ఓకే. అలా నలిపేయలేకుండా పెద్దగా ఉన్న ఈ ఆకంతా పాడైపోయింది అనుకున్నప్పుడు అదంతా చెట్టుకి వ్యాప్తి చెందకుండా బాగాలేని ఆకులన్నీ కూడా ఎప్పుడు ఎప్పుడు గ్రూమింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కింద కొద్దిగా ఒక జారడంతా మనము బ్యాగ్స్లో పాటింగ్ చేస్తున్నాం అనుకోండి వంగ మొక్కల్ని, సో కింద ఒక జానంత వరకు ఆకులు ఏమీ లేకుండా వాటిని గ్రూమింగ్ చేసుకుంటూ ఉంటే చెట్టు హెల్దీగా పైన బాగా పెరుగుతుందన్నమాట. కింద కూడా ఆకులు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, సో మట్టిలోకి గాలి వెళ్లకుండా ఎక్కువగా ఫోటోసింథసిస్ అనేది జరగదు, హెల్దీగా పెరగదన్నమాట చెట్టు. సో అందుకని చెప్పేసి ఫోటోసింథసిస్ జరగకపోతే చెట్టు హెల్దీగా పెరగదని మనకు కూడా తెలుసు కదండి. సో దానికోసం మనమే కొద్దిగా అలాంటి వాతావరణాన్ని మనం చెట్లకి క్రియేట్ చేయాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనందరికీ కూడా తెలుసు కొన్ని రకాల చెట్లు వచ్చేసి బెండకాయ, వంకాయ, కొన్ని తీగ చెట్లు, బీరకాయ, ఇవన్నీ కూడాను సెల్ఫ్ పాలినేషన్ ట్రీస్ అనమాట. సో వీటికి పాలినేషన్ కోసం మనం ఏం పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. ఆటోమేటిక్గా ఇప్పుడు వచ్చిన ఈ రెండు పూతలు చూసారు కదా, ఈ పూతల్లోనే ఒక మగ పూత అండ్ అలానే ఒక ఆడపూత కూడా ఉంటుంది. సో వాటందరికీ అవే సెల్ఫ్ పాలినేషన్ అయితే కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్తగా చెట్లు చూసుకున్నాము అంటే చాలా చక్కగా ఎక్కువ కాయలు మనకి చెట్టు అందిస్తుంది అనమాట. కొద్దిగా మనం హెల్దీగా పురుగు పుట్రా వాటి దగ్గరికి రాకుండా చూసుకోవాలి సాధ్యమైనంత వరకు కూడాను. మేమైతే మ్యాక్సిమం అంతా కూడా ఎప్పుడప్పుడు క్లియర్ చేసేసుకుంటూనే ఉంటానండి. ఎక్కువైతే మీకు ఈ మిల్లీ బగ్స్, కాండం తొలిచే పురుగులు ఇవన్నీ కూడా కనిపించకపోవచ్చు, బట్ ఎక్కడన్నా ఉంటే మాత్రం కంపల్సరీగా చూపిస్తాను మీకు. ఈ మిల్లీ బగ్స్తో పాటు చెట్లు ఎక్కువగా వేధించే సమస్య ఏంటంటే కాండం తొలిచే పురుగులండి. వాటి వల్ల ఏమవుతుంది అంటే మనకి కాయల్లోకి పుచ్చు చేరుతుంది, ఇలా రెక్కల పురుగుల్లాగా ఉంటాయి కదా. సో ఆ రెక్కల పురుగులు వ్యాప్తి చెందినప్పుడు అవి పెట్టే గుడ్లు కూడా మనకి చెట్టు వెనక ఉండిపోతాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారా మీరు ఒక చిన్న మిల్లీ బగ్ ఫామ్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఆకు దగ్గర కాయలు స్టార్టింగ్లో. సో వీటిని మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడే ఇలా చేతితో చుదిమేసుకోవచ్చు. ఈ చీమలన్నీ కలిసి కూడా ఇలా మిల్లీ బగ్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. సో వీలైనంత వరకు అలాంటివి మనం స్టార్టింగ్లోనే చేతితోటే నలిపేసుకోవచ్చు. ఒకవేళ అలా కానప్పుడు ఏం చేస్తారు అంటే మీరు ఆ ఆకు వరకు తీసేసుకోవటం చేయొచ్చు. అలా ఆకు కాకుండా ఎక్కువ వాటికి ఉన్నాయి అంటే కనుక దీనికి నీమ్ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు అండి. ఇట్లా ఈ నీమ్ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఇటువంటి మిల్లీ బగ్స్ అండ్ అలానే చిన్న చిన్న చీమలు, పురుగులు, పుట్ర, కాండం తొలిచే పురుగులు వీటన్నిటిని కూడా మనము క్యూర్ చేసేసుకోవచ్చు. ఈ నీమ్ ఆయిల్తో పాటు అప్పుడప్పుడు పుల్లటి మజ్జిగ కూడా బాగా పుల్ల పెట్టుకొని బ్యాక్టీరియా అంతా కూడా ఫంగస్ లాగా ఫామ్ అయిన పుల్లటి మజ్జిగను కూడా ఆకుల మీద స్ప్రే చేయాలి. ఇట్లా పురుగు ఉన్నప్పుడు, పురుగు మీకు కనపడిందంటే వన్స్ కంపల్సరీగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే చెట్టు అంతా కూడా పాడైపోతుంది. అండ్ అలానే రెక్కల పురుగులు కనపడతాయి కదండి, ఈ రెక్కల పురుగులు కూడా ఆకు వెనక మనకి గుడ్లు పెట్టేస్తాయి అన్నమాట. సో ఆ గుడ్లు పెరిగే కొంది అవి చక్కగా కాయల్లోకి వెళ్ళిపోయి లోపలంతా తినేస్తాయి. అందుకనే కాయలు అనేది వంకాయల్లో ఎక్కువగా పుచ్చులు కూడా కనపడతాయి. సో అలా పుచ్చులు రాకుండా ఉండాలంటే కంపల్సరీగా చెట్టునైతే డైలీ చెక్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఇప్పుడు మిల్లీ బగ్స్ చూపిస్తా అని చెప్పాను కదండి, ఇదిగోండి చూడండి అంతా వెతికితే ఇక్కడైతే ఒక మిల్లీ బగ్ కనపడింది. ఇలా ఉంటాయి కదా మిల్లీ బగ్స్. సో వీటిని ఇలా మనం స్టార్టింగ్లోనే చెట్టుతోటి చేతితోటే ఈజీగా నలిపేసుకోవచ్చు ఇలా కొద్దిగా ఉన్నప్పుడు. అదే ఎక్కువ ఉందనుకోండి కంపల్సరీగా దీనికి మందులు అనేవి అయితే మనం ఇవ్వాల్సి వస్తుంది. కొద్దిగా శ్రమ అనుకోకుండా డైలీ కూడా మనం వాటరింగ్ ఇచ్చేటప్పుడు మొక్కల్ని కాస్త జాగ్రత్తగా చూసుకున్నామంటే కనుక ఒక్క 2 or 3 ప్లాంట్స్ వేసుకున్నాం అనుకోండి మన టెర్రస్ గార్డెన్లో చక్కగా ఒక చిన్న ఫ్యామిలీకి వీక్లీకి సరిపడా వంకాయలను అయితే ఇచ్చేస్తుంది. ఎటువంటి ప్రాబ్లం ఉండదు, చాలా లో బడ్జెట్లో చేసేసుకోవచ్చు.
కొద్దిగా మనం జాగ్రత్తగా కేర్ తీసుకుంటే చాలండి వంకాయ మొక్కని చాలా ఈజీగా హెల్తీగా గ్రో చేసుకోవచ్చు. ఒక్కసారి కనుక మొక్క బతికింది మనకి ఫ్రూటింగ్ ఇస్తుంది అంటే కనుక 2 ఇయర్స్ వరకు మొక్క హెల్తీగా ఉంటుంది, అది కాపు ఇస్తూనే ఉంటుంది అన్నమాట. కాకపోతే మధ్యలో ఏంటంటే మనం కొద్ది కొద్దిగా ఈ కాయలు అయిపోయినామంటే మళ్ళీ దీనికి కావాల్సిన ఆల్రెడీ కిచెన్ వేస్ట్ అయితే మనం ఇస్తూనే ఉంటాం గ్రో బ్యాగ్స్లో, అలా ఇవ్వచ్చు. అలా కూడా కాకపోతే అప్పుడప్పుడు కొన్ని ఫెర్టిలైజర్స్ బనానా పీల్స్ ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు నేనైతే కొద్దిగా పెద్దగా ఉన్నవి కలర్ చేంజ్ అయినవి వంకాయలు అన్నీ కూడా కట్ చేసేస్తున్నానండి. అన్నీ ఇప్పుడైతే కట్ హార్వెస్టింగ్కి రావు, బట్ వచ్చిన వరకు మళ్ళీ చెట్టుకే ఉంటే అలానే పాడైపోతాయి కదా ద మోస్ట్, మరి అది కూడాను సమ్మర్ కాబట్టి. ఎక్కువైతే పెద్దగా అయినాయో అంతవరకు కలర్ చేంజ్ అయిపోయినాయి కదా మనకు కనిపిస్తుంది కదా, సో వాటినైతే నేను హార్వెస్టింగ్ చేసేస్తున్నాను. ఇక మిగిలినవి మళ్ళీ ఒక 2-3 డేస్కి మళ్ళీ వస్తూనే ఉంటాయి, అప్పుడు ఎప్పుడు అవసరమైన అప్పుడు తీసేసుకుందాము. ఇలా అండి, ఇలా కానీ పెంచుకున్నారంటే ఈ టిప్స్ తోటి పాటిస్తూ మనము వంకాయ చెట్లని చాలా హెల్తీగా పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నవి ఈ పొడి వంకాయలు, బట్ ఇదే విధంగా లావుగా ఉన్నవి వైట్, ఎగ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడాను మనం చక్కగా హెల్తీగా పెంచుకోవచ్చు అనమాట. సో ఈ ఐ థింక్ ఈ వీడియో కూడా మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి. మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా మీకు ఆన్సర్స్ దొరికాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలానే కంపల్సరీగా నేను చెప్పిన ఇదే టిప్స్ తోటి మీరు ఒకసారి ఈ వంకాయ మొక్కలను వేసి చూడండి, చాలా హెల్తీగా పెరుగుతాయి. మీకు ఎలా పెరిగింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ క్లియర్ అవ్వకపోతే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు కంపల్సరీగా వాటికి సొల్యూషన్ అనేది నేను చూపిస్తాను. అలానే ఈ వీడియో ఎంతోమందికి యూజ్ అవ్వడం కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తాను. అప్పటి వరకు సీ యూ, బాయ్ బాయ్.